హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇవర్స్ మీడియా లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఇక వెళ్ళాలోకి వెళ్తే చాలామంది అంటూ ఉంటారు బ్రో న్యాక్ గ్రేడ్ ఉంది బ్రో ఆ కాలేజీకి ఆ కాలేజ్ బెస్ట్ కాదంట వింటు అసలా ఇంకొక అతను అంటాడు బ్రో ఆ కాలేజీకి నాక్ ఏ గ్రేడ్ ఉంది ఏ అంటే టాప్ అసలు ఆ కాలేజ్ మంచిది కాదంటే ఏంటి ఆ కాలేజ్ కన్నా పలానా కాలేజ్ బెస్ట్ అంటావు ఎలా అంటావు నాక్కి ఏముంది బ్రో అంటాడు నిజం చెప్పాలంటే తనకు తెలీదు తను న్యాక్కి ఏనే టాప్ అనుకుంటున్నాడు అనమాట సో న్యాక్ ఏ ప్లస్ ప్లస్ ఉన్న కాలేజీని నాక్ ఏ కాలేజ్ తో ఎలా కంపేర్ చేస్తాం అసలు సో అలా కన్ఫ్యూజ్ అవ్వద్దని ఈ వీడియోలో అసలు నాక్ అంటే ఏంటి నాక్ ఎందుకు ఇస్తారు అలాగే నాక్ పాయింట్స్ ఎన్ని ఇస్తారు అలాగే నాక్ గ్రేడ్స్ ఏమేమి ఉన్నాయనేది డిస్కస్ చేస్తాం న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ అక్రిడేషన్ రావడం అనేది అంత ఈజీ అయిన ప్రాసెస్ అయితే కాదు సో వీళ్ళు చాలా బేస్ చేసుకుంటారు ఎలా అంటే అసలు ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా ఉంది ఆ కాలేజీలో అలాగే ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అవుట్కమ్స్ ఏంటి కరికులం ఎలా కవర్ చేస్తున్నారు టీచింగ్ ఎలా ఉంది లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంది ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు రీసెర్చ్ ఏమైనా ఉందా లేదా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెర్నింగ్ రిసోర్సెస్ ఏమైనా కల్పిస్తున్నారా అసలు ఆర్గనైజేషన్ ఎలా ఉంది గవర్నెన్స్ ఏంటి ఫైనాన్షియల్ వెల్ బీయింగ్గా లేదంటే స్టూడెంట్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఇలా అన్నీ గమనిస్తారు అన్నీ గమనించే నాక్ అక్రిడేషన్ అనేది కాలేజీకి ఇస్తారు సో కాలేజీకి నాక్ అక్రిడేషన్ బేస్ చేసుకొని కూడా ప్లేస్మెంట్స్ అనేవి ఆన్ క్యాంపస్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ న్యాక్ అక్రిడేషన్ అంటే ఒక ర్యాంక్ అనమాట అంటే కొలమాను అంటారు అంటే ఈ కాలేజ్ ఆ కాలేజ్ కంపారిజన్లో సింపుల్గా ఆ ఫెగన్ బట్టి చెప్పేస్తారు అనమాట సో ఆ న్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్స్ అనేవి చూద్దాం ఇక నాక్ సి అంటే అక్రిడేషన్ అనమాట నాక్ డి అంటే అది నాకు వచ్చినట్టు కాదు సో వన్ పాయింట్ ఫైవ్ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్స్కి వన్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి టూ పాయింట్స్ వస్తే సిజీపీఏ అంటారు అంటే కుమిలేటివ్ గ్రేట్ పాయింట్ యావరేజ్ ఈ సిజీపీఏ వన్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి టూ వరకు వస్తే సి టూ పాయింట్ వన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు బి టూ పాయింట్ ఫైవ్ వన్ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు బి ప్లస్ ఇలాగా త్రీ పాయింట్ టూ సిక్స్ టు త్రీ పాయింట్ ఫైవ్ జీరో అంటే ఏ ప్లస్ అలాగే త్రీ పాయింట్ ఫైవ్ వన్ నుంచి ఫోర్ వస్తే ఏ ప్లస్ ప్లస్ వాళ్ళు ఏంటంటే కొంతమంది నాక్ ఏ ప్లస్ ప్లస్ అని నాక్ ఏ అని ఇలా చెప్తారు కొంతమంది డైరెక్ట్గా నాక్ అక్రిడేషన్ అంటారు అంటే వాళ్ళకి ఏ బీనో సీనో వచ్చి ఉంటుంది కాబట్టి మాకు బి వచ్చింది సి వచ్చింది అని చెప్పరు సో మీరు అది బాగా గమనించండి ఆ కాలేజ్కి ఏ గ్రేడ్ ఉంది ఏ ప్లస్ ప్లస్సా ఏ ప్లస్సా ఏనా బి ప్లస్ ప్లస్సా బి ప్లస్సా ఓన్లీ నాక్ అని వేస్తున్నారు చూడండి थैंक यू थैंक्स फॉर वाचिंग लेटेस्ट अपडेट्स कर तो मैं मेरा चैनल सब्सक्राइब करूँ